Welcome to our channel. Friends, Praja Pratinidulanu APSRTC Busralo Uchitamga Prayananiki Anumatinche Vishayamlo Vivarana Istu Circular Number T2/543 14/11/2023 Tarikhuna Head Office Dwara Jari Cheyadam Jarigindi. Friends, ee circular yokka PDF file nu mana video kinda description lo istanu. Meeru akkada nunchi download chesukoni chadukovachu. మరి ఈ సర్కార్ గురించి వివరించే ముందు నాకు చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియోకు తగినటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సరే, ఇక సర్కార్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్కు చెందిన గౌరవనీయులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు మరియు ఎంపీలు శాసనసభ శాఖచే జారీ చేసిన గుర్తింపు కార్డుల ఆధారంగా ఏపీఎస్ఆర్టీసీ యొక్క అన్ని రకాల బస్సులలో ప్రయాణించడానికి అనుమతించబడినది. శాసనసభ శాఖచే జారీ చేసిన గుర్తింపు కార్డుల ఆధారంగా వారిని ఉచిత ప్రయాణానికి అనుమతించవలసి ఉంటుంది. అంతేకాకుండా గౌరవనీయులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీల జీవిత భాగస్వామి కూడా శాసనసభ శాఖచే జారీ చేసిన గుర్తింపు కార్డుల ఆధారంగా ఏపీఎస్ఆర్టీసీ యొక్క అన్ని రకాల బస్సులలో ఉచితంగా ప్రయాణించడానికి అనుమతించబడినది. ఏపీఎస్ఆర్టీసీ యొక్క అన్ని రకాల బస్సులలో గౌరవనీయులైన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులతో పాటు లేదా గౌరవనీయులైన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యుల జీవిత భాగస్వామితో పాటు ఒక అటెండర్ కూడా ఉచితంగా ప్రయాణించడానికి అనుమతించబడినది. అయితే గౌరవనీయమైన శాసనసభ్యుడు లేదా మాజీ శాసనసభ్యుడు మరియు జీవిత భాగస్వామి కలిసి ప్రయాణిస్తున్నప్పుడు వారు తమతో పాటు మూడో వ్యక్తిని తీసుకెళ్లడానికి అర్హులు కాదు. అంటే ఈ సర్కులర్ ప్రకారము గౌరవనీయులైన శాసనసభ్యులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ తనతో పాటు జీవిత భాగస్వామిని కానీ లేదా ఒక అటెండర్ని కానీ ఉచితంగా తీసుకొని వెళ్ళవచ్చు. ఒకేసారి ముగ్గురికి అనుమతి లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ సర్కులర్ యొక్క సమాచారం. మరి ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.